Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాంటి చంద్రబాబు చీప్ ట్రిక్స్ వర్కౌట్ అవుతాయా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారో ఆయనకే అర్థమవుతున్నట్లు లేదు. గురువారం రాత్రి హఠాత్తుగా పోలవరం వెళ్లే రోడ్డుపై నిరసనకు దిగారు. పోలవరం ప్రాజెక్టును చూడడానికి తనను పోలీసులు అనుమతించకపోవడంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. చంద్రబాబుతో పాటు వందలాది మంది నేతలు కార్యకర్తలు ఒకవైపు, పోలీసులు మరోవైపు మోహరించడంతో పోలవరం ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కూడా ప్రచారం కోసం చీప్ ట్రిక్లు పాల్పడడం అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు చీప్ ట్రిక్స్ అనటం ఎందుకంటే పోలవరం లాంటి ప్రాజెక్టులను సందర్శించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని తెలీదా? హఠాత్తుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలిస్తానంటే ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది? వందలాది మందిని వెంటేసుకొని వెళతానంటే ఏ ప్రభుత్వమైనా అనుమతిస్తుందా? అంతేకాదు, తాను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలను అనుమతించలేదు కదా. ఇప్పుడు కూడా పోలీసులు మోహరించి అందరినీ అడ్డుకున్న విషయం తెలిసిందే. వందల మందిని వెంటేసుకొని అక్కడికి వెళితే జరిగే పనులకు అడ్డుపడటం తప్ప ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా? అక్కడ చంద్రబాబుకు కావాల్సిందేమంటే తాను ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వం అడ్డుకోవడమే కావాల్సింది. ఆయన చలికాలంలో సాయంత్రం 6 గంటలకి చీకటి పడిపోతుందని తెలిసి 7 గంటల ప్రాంతంలో ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడం పూర్తిగా రాజకీయమే కనిపిస్తోంది. చీకట్లో ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి చంద్రబాబు చూసేదేముంటుంది? అక్కడ ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? మళ్లీ ప్రభుత్వాన్నే కదా నిందించేది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు సందర్శనకు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తీసుకోవచ్చు. వైజాగ్లో ఋషికొండ సందర్శనకు సిపిఐ కార్యదర్శి నారాయణ ఇలాగే కదా కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తెచ్చుకున్నది. అలా చేస్తే రాజకీయం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి హఠాత్తుగా ప్రాజెక్టు సందర్శన పేరుతో డ్రామాకు తెరలేపారు.